హలో గైస్ వెల్కమ్ టు తెలుగు పాప్కార్న్ మూవీ స్టార్ట్ అవ్వగానే మిరాండా అనే అందమైన అమ్మాయిని చూస్తాము ఆమె నచ్చిన వారితో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది మిరాండా చాలా అందంగా ఉండడం వల్ల ఆమెని ఎవరు చూసినా టెంప్ట్ అయ్యేవారు ఒకరోజు ఆమె ఇంట్లో బెర్టో అనే వ్యక్తితో ఎంజాయ్ చేస్తుంది బెర్టో ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీలో వర్క్ చేసేవాడు ఒకరోజు వారిద్దరూ కలిసి బయటికి వెళ్తారు అప్పుడు వారు ఇద్దరు పోలీసులు గన్స్ పట్టుకుని ఒక వ్యక్తి వెంట పడటాన్ని చూస్తారు మిరాండా బెర్టోని కార్ ఆపమని చెప్తుంది కానీ అతను భయపడడం వల్ల కార్ని ఆపకుండా వెళ్లిపోతాడు తర్వాత నైట్ మిరాండా ఇంటికి వస్తుంది ఇంట్లో పనిచేసే టోనీ ఆమెకి వెల్కమ్ చెప్తాడు మిరాండా హస్బెండ్ 4 సంవత్సరాల క్రితమే యుద్ధంలో మరణించాడు అందువల్ల అతని హస్బెండ్ యొక్క పెద్ద ఇల్లు ఈమెకే దక్కుతుంది ఇప్పుడు ఆమె ఆ ఇంటిని ఒక హోటల్ గా మార్చేసి డబ్బులు సంపాదిస్తుంది ఈ మధ్య కస్టమర్స్ రాకపోవడం వల్ల ఇప్పుడు ఆమె హోటల్ కరెంటు బిల్లు కూడా కట్టలేని స్థితిలో ఉంటుంది అప్పుడు టోనీ మిరాండా చేతికి ఉన్న రింగును చూసి ఆ రింగును అమ్మేసి హోటల్ కరెంటు బిల్లు కట్టు అని చెప్తాడు ఇంకా నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అతను నీ రింగ్ ని కొనుక్కొని సేమ్ అలాంటిదే నకిలీ రింగ్ చేయించి ఇస్తాడు అందువల్ల నీకు రింగు ఉన్నట్టు ఉంటుంది అలాగే డబ్బులు కూడా వస్తాయి అంటాడు ఇది విన్న మిరాండా సైలెంట్ గా పడుకోవడానికి వెళ్తుంది టోనీకి కూడా మిరాండాని అనుభవించాలని ఉంటుంది కానీ ఆమె అందుకు ఒప్పుకోదు నెక్స్ట్ మిరాండా పడుకొని ఉండగా ఆమెకి ఎవరో ఏడుస్తున్నట్టు శబ్దం వినిపిస్తుంది అందువల్ల ఆమె నిద్ర లేస్తుంది తర్వాత ఆమె కిందికి వెళ్లి చూడగా ఆమె వర్కర్ అయిన లీనా ఏడుస్తూ ఉంటుంది మిరాండా ఆమె దగ్గరికి వెళ్లి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది అప్పుడు లీనా ఈరోజు పోలీసు వారు నా హస్బెండ్ ని ఎన్కౌంటర్ చేసి చంపేశారు అని బాధతో చెప్తుంది అప్పుడు ఆమెకి ఈరోజు ఇద్దరు పోలీసులు ఒక వ్యక్తి వెంబడి పడ్డ విషయం గుర్తుకొస్తుంది యాక్చువల్ గా పోలీసులు వెంబడి పడ్డ వ్యక్తే లీనా యొక్క హస్బెండ్ తర్వాత మిరాండా లీనాని ఓదారుస్తుంది నెక్స్ట్ డే స్టీవ్ అనే వ్యక్తి హోటల్ కి వచ్చి రూమ్ ని బుక్ చేసుకుంటాడు అందరిలాగే స్టీవ్ కూడా మిరాండా అందాన్ని చూసి షాక్ అవుతాడు అక్కడే ఒక ఓల్డ్ మ్యాన్ హోటల్లో కూర్చొని ఉంటాడు ఈ ఓల్డ్ మ్యాన్ కూడా మిరాండాతో అఫేర్ పెట్టుకుంటాడు అతను ఎప్పటికీ మిరాండా కోసం కాస్ట్లీ కాస్ట్లీ గిఫ్టులు తెస్తుంటాడు దానికి బదులుగా మిరాండా తన అందంతో అతన్ని సంతోషపరుస్తుంది కొద్దిసేపటి తర్వాత వారిద్దరూ బయట ఒక చెట్టు దగ్గర కూర్చుంటారు ఆ ఓల్డ్ మ్యాన్ కి మిరాండా చాలా మందితో ఎంజాయ్ చేస్తుందని తెలుసు అయినా కూడా అతను ఆమెని పెళ్లి చేసుకుని లండన్ కి తీసుకెళ్దాం అనుకుంటాడు ఇదే విషయం ఆమెకి చెప్తాడు కానీ మిరాండాకి ఎవరిని పెళ్లి చేసుకోవాలని లేదు ఎందుకంటే ఆమెకి ఒక్కరితో కాకుండా అందరితో ఎంజాయ్ చేయాలని ఉంటుంది ఒకరోజు రాత్రి బెర్టో మిరాండాని తీసుకుని తన వెహికల్ లో బయలుదేరుతాడు అతను కొత్తగా రూమ్ లోకి వచ్చిన స్టీవ్ గురించి మిరాండాని పదే పదే అడుగుతాడు ఎందుకంటే మిరాండా కూడా అతనితో ఎఫేర్ పెట్టుకుందేమోని అతని భయం అప్పుడు మిరాండా బెర్టేతో మా మధ్య అలాంటిది ఏమీ లేదు అతను కేవలం నా కస్టమర్ అంతే అని నవ్వుతూ చెప్తుంది కొద్దిసేపు ప్రయాణించిన తర్వాత బెర్టో ట్రక్ ని ఎవరూ లేని ప్లేస్ దగ్గర ఆపుతాడు తర్వాత వారిద్దరూ కలిసి ట్రక్ కంటైనర్ లోకి వెళ్తారు తర్వాత వారు అందులో ఏకాంతంగా గడుపుతారు పని పూర్తయిన తర్వాత బెర్టో మిరాండాతో మనం పెళ్లి చేసుకుందామని అడుగుతాడు అది విన్న మిరాండాకి కోపం వచ్చి ఆ ట్రక్ దిగుతుంది అప్పుడే ఒక బైక్ అతను అక్కడికి వస్తాడు మిరాండా అతని బైక్ పై బెర్టోను విడిచి వెళ్లిపోతుంది తర్వాత ఆమె హోటల్ కి తిరిగి వస్తుంది హోటల్లో మిరాండా అండ్ స్టీవ్ కలిసి డాన్స్ చేస్తుంటారు అలాగే హోటల్లో ఉన్న వారందరూ డాన్స్ చేస్తూ ఒకరికొకరు ఎంజాయ్ చేస్తుంటారు స్టీవ్ మిరాండాకి క్లోజ్ అవుతాడు అప్పుడు ఆమె రెస్ట్ రూమ్ కి వెళ్లాలని చెప్పి పైకి వెళ్తుంది అప్పుడు స్టీవ్ కూడా ఆమె వెనకే వెళ్తాడు వారిద్దరు వెనకే ఒక అమ్మాయి కూడా వెళ్తుంది రూమ్ లో మిరాండా స్టీవ్ ని పిలుస్తుంది తర్వాత స్టీవ్ ఆమెని సంతోష పెడుతుంటాడు అప్పుడే ఆ అమ్మాయి కూడా అక్కడికి వస్తుంది తర్వాత వారు ముగ్గురు ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ హోటల్లో టోనీ మిరాండాతో బ్యాటింగ్ చేద్దామని చాలా ట్రై చేస్తాడు కానీ మిరాండా అందుకు ఒప్పుకోదు తర్వాత ఆమె స్టీవ్ తో కలిసి బయట తిరగడానికి వెళ్తుంది ఇంకా వారికి టైం దొరికినప్పుడల్లా ఎంజాయ్ చేసేవారు ఇప్పుడు స్టీవ్ అండ్ మిరాండా ఒకరికొకరు బాగా క్లోజ్ అవుతారు అలా కొన్ని రోజులు గడుస్తాయి ఒకరోజు ఆ ఓల్డ్ మ్యాన్ పార్టీని అరేంజ్ చేస్తాడు ఈ పార్టీకి టోనీ మిరాండా అండ్ లీనా కూడా వస్తారు కొద్దిసేపటి తర్వాత అందరూ కలిసి డాన్స్ చేస్తుండగా ఓల్డ్ మ్యాన్ మిరాండాని తీసుకుని పంప్ సెట్ దగ్గరికి వెళ్తాడు వీరిని టోనీ చూస్తూ ఉంటాడు పంప్ సెట్ దగ్గరికి చేరుకోగానే ఆ ఓల్డ్ మ్యాన్ అతనికి పంప్ తీసి మిరాండా బావిలో వేస్తాడు అంతలోనే అక్కడ వెదర్ చేంజ్ అవుతుంది వెంటనే వారు అక్కడి నుండి వెళ్లిపోతారు
నెక్స్ట్ ఆమె మళ్ళీ స్టీవ్ ని బయట కలుస్తుంది. అక్కడ కూడా వారు బాగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఆమె మనం మ్యారేజ్ చేసుకుందామని స్టీవ్ ని అడుగుతుంది. మిరిండా గురించి పూర్తిగా తెలిసిన స్టీవ్ ఆమెని పెళ్లి చేసుకోలేను అని చెప్తాడు. అప్పుడు ఆమె కొద్దిగా బాధపడుతుంది. వారి మాటలు పూర్తయిన తర్వాత స్టీవ్ ఆమెని బైక్ పై తీసుకొచ్చి హోటల్ దగ్గర డ్రాప్ చేస్తాడు. హోటల్లోకి వెళ్లిన తర్వాత టోనీ మిరిండాని మళ్ళీ అదే పనిగా చూస్తుంటాడు. మిరిండా దాహం ఇంకా తీరలేదు. ఆమెకి ఎవరితోనైనా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. ఇది ఆమెకి అడిక్షన్ లా మారింది. బెట్టోతో గొడవ కారణం వల్ల ఇప్పుడు అతన్ని కలవలేదు. ఆ ఓల్డ్ మ్యాన్ తో గడుపుదామంటే పార్టీ తర్వాత అతను లండన్ వెళ్లిపోయాడు. ఇప్పుడు హోటల్లో టోనీ మాత్రమే ఉంటాడు. అప్పుడు ఆమె అతనికి ఛాన్స్ ఇస్తుంది. చాలా రోజుల నుండి టోనీ కూడా దీని గురించే వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు అతని కళ నెరవేరబోతుంది. తర్వాత అతను రెండు పెగ్స్ వేసి మిరాండా రూమ్ లోకి వెళ్తాడు. మిరాండా ఆల్రెడీ టోనీ కోసం బెడ్ పై రెడీగా ఉంటుంది. ఆమెను చూసిన టోనీ ఆగలేక మిరిండాతో ఎంజాయ్ చేస్తుంటాడు. మిరిండా కూడా అతనితో బాగా ఎంజాయ్ చేస్తుంది. ఆఖరికి టోనీ ఆమెని బెడ్ పై సంతోష పెడతాడు. తర్వాత మిరిండా టోనీని మ్యారేజ్ చేసుకుంటుంది. బెట్టో కూడా మంచి అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకుంటాడు. తర్వాత వారు నలుగురు కలిసి హనీమూన్ కి వెళ్దామని బయలుదేరుతారు. అప్పుడే మిరిండా అక్కడే ఉన్న జవాన్ అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్లి పూలను పెడుతుంది. ఆ స్థూపంపై తన బెర్త పేరు కూడా ఉంటుంది. తర్వాత ఆమె టోనీ దగ్గరికి వస్తుంది. తర్వాత వారిద్దరు కారులో హనీమూన్ కి వెళ్తారు. అక్కడ ఆమె, నేను చాలా మందితో అఫేర్ పెట్టుకున్నానని నీకు తెలుసు, అయినా కూడా నువ్వు నన్ను మ్యారేజ్ ఎందుకు చేసుకున్నావు అని టోనీని అడుగుతుంది. అందుకు టోనీ, నువ్వు వారితో జస్ట్ ఎంజాయ్ చేశావు, కానీ నువ్వు చాలా మంచిదానివి, నువ్వు ఓపెన్ గా ఉంటావు, అందుకే నువ్వంటే ఇష్టం అంటాడు. ఇంకా ఇప్పటి నుండి నువ్వు వేరే వారి దగ్గరికి వెళ్లకుండా నేనే నిన్ను సాటిస్ఫై చేస్తాను అని అంటాడు. ఇది విన్న మిరిండా కూడా సంతోషపడి, ఇప్పటి నుండి నేను వేరే వారితో గడపను, కేవలం నీతోనే గడుపుతాను అని ప్రామిస్ చేస్తుంది. తర్వాత వారిద్దరు ఆ రోజు నైట్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలా ఈ మూవీ ముగుస్తుంది.